తెలంగాణ రాష్ట్రానికి రాహుల్ గాంధీ ఈ నెల 6వ తారీఖు 7వ తారీఖు రెండుల పాటు పర్యటించడానికి వస్తున్నారు. 6వ తారీఖు రోజు వరంగల్ లోని రైతు సంఘర్షణ సభగా కాంగ్రెస్ పార్టీ ఒకటి నిర్వహిస్తుంది. రైతుల స్థితిగతులపైన 2014 అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో రైతుల పరిస్థితులు, గిట్టుబాటు ధరలు, అదే విధంగా ధాన్యం కొనుగోలు తదితర అంశాలపైన ఇప్పటికే చాలా మంది రైతులందరూ కూడా ఆందోళన పడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఒక విధానాన్ని ప్రకటించే అవకాశం ఉంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా అటు మోడీ గాని ఇటు కేసీఆర్ గాని రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారని కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. దేశానికి ఒక రైతుకు సంబంధించినటువంటి విధి విధానాలు అంటే వ్యవసాయ విధి విధానాలను ఒక రోడ్ మ్యాప్ను ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటివరకు రైతులు, చనిపోయిన రైతుల యొక్క కుటుంబాలు, అదేవిధంగా కార్యకర్తలందరూ కూడా ఈ యొక్క వరంగల్లో జరగబోయేటువంటి రైతు సంఘర్షణ సభకు వేలాదిగా రావాలని కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పిలుపునివ్వడం జరిగింది. ఈ పిలుపు ద్వారా అంటే ఈ సభ ద్వారా రాహుల్ గాంధీ దేశానికి ఒక మెసేజ్ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకు కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మొత్తం దేశవ్యాప్తంగా రైతుకు సంబంధించినటువంటి వ్యవసాయ విధానం ఏ విధంగా ఉండాలి, ఇప్పటివరకు జరిగినటువంటి పరిణామాలు ఏంటి, 2014 తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కానీ మోడీ అధికారం చేపట్టిన తర్వాత రైతుల స్థితిగతులు ఎట్లా ఉన్నాయి, రైతు ఆత్మహత్యలు ఎట్లా పెరిగిన దానిపైన కూడా కూలంకుషంగా మాట్లాడే అవకాశం ఉంది. సో ఈ అంది వెరసి మొత్తం ఒక రైతు సంబంధించినటువంటి వ్యవసాయ విధానాన్ని రాహుల్ గాంధీ ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఇప్పటికే క్యాడర్ అంతా కూడా సిద్ధం చేస్తున్నారు. జిల్లాల వారీగా సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. అన్ని సంబంధించిన జిల్లాల్లో కూడా కార్యకర్తలకు, అదేవిధంగా నాయకులందరికీ కూడా తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇప్పటికే సన్నాహక సమావేశాల్లో బిజీగా ఉన్నారు. నల్గొండ జిల్లాలో వర్గపోరుతో ఉన్నప్పటికీ అక్కడ సంబంధించినటువంటి నాయకత్వాన్ని పటిష్టపరిచే విధంగా, వాళ్ళ చైతన్య పరిచే విధంగా నాగార్జునసాగర్కి వెళ్ళి అక్కడ వాళ్ళందరూ కూడా ఎడ్యుకేట్ చేసినట్టుగా మనం చూసాము. లక్షలాది మందిగా వరంగల్ రావాలి. ఈ సభ ద్వారా తెలంగాణ సమాజానికి, దేశానికి ఒక మెసేజ్ ఇచ్చే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. ఇదొక అంశం. రెండవ అంశం, 7వ తారీఖు రోజు రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివర్సిటీకి పర్యటన సంబంధించిన అంశంపైన కూడా ఇప్పుడు వార్తల్లో హాట్ టాపిక్గా మారింది. రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివర్సిటీకి రావడానికి వీసీ నిరాకరణ ఇస్తూ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. సహజంగా యూనివర్సిటీ అనేది ఒక అటానమస్ సంబంధించినటువంటి యూనివర్సిటీ, అటానమస్గా ఉంటుంది, రాజకీయాలకు అతీతంగా ఉంటుంది. విద్యార్థులు కోరుకుంటే ఎవరినైనా తీసుకొచ్చుకొని వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి కానీ సెమినార్లు కానీ ఇంటరాక్టివ్ సెషన్స్ ఉంటుంది. ఇది యూనివర్సిటీ యొక్క సాంప్రదాయం. గతంలో చాలా మట్టుకు కూడా తెలంగాణ ఉద్యమంలో కానీ, ఇప్పుడు జేఎన్యూ కానీ, సెంట్రల్ యూనివర్సిటీలో కానీ ఎవరైతే విద్యార్థులు కావాలని కొంతమందిని తీసుకొచ్చుకొని వాళ్ళతో సెమినార్ పెట్టుకునేటువంటి సాంప్రదాయం ఎప్పటి నుంచిలో ఉంది, ఇప్పుడు కూడా కొనసాగుతుంది. కానీ తెలంగాణ సంబంధించినటువంటి అంశం చూసినట్లయితే రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చడానికి వీలు లేదని బాల్కసుమను హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. దీనికి ధీటుగానే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జగ్గారెడ్డి సమాధానం కూడా చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో రాహుల్ గాంధీతో ఇంటరాక్టివ్ సెషన్స్ ఉంటుంది విద్యార్థులతో అని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో బాల్క సుమన్కు, అదేవిధంగా జగ్గారెడ్డికి మధ్యలో మాటల యుద్ధం కూడా కొనసాగుతుంది. రేవంత్ రెడ్డి కానీ లేక జగ్గారెడ్డి కానీ సమైక్యవాదులని కూడా బాల్క సుమను ఆరోపించడం జరిగింది. వీళ్ళు కూడా చాలా సీరియస్గానే మాట్లాడడం జరిగింది. మీ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు కూడా సమైక్యవాదులే ఉన్నారు కదా అని కూడా రేవంత్ రెడ్డి, అదేవిధంగా జగ్గారెడ్డి చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు తలసాని శ్రీనివాస యాదవ్ కానీ, పట్నం మహేందర్ రెడ్డి కానీ, అదేవిధంగా పువ్వాడ అజయ్ కానీ వీళ్ళందరూ కూడా ఒకప్పుడు సమైక్యవాదాన్ని వినిపించినటువంటి వాళ్ళే కదా, వాళ్ళు ఇప్పుడు మంత్రి పదవిలో ఉన్నారు కదా, వాళ్ళు సమైక్యవాదులు కాదా అని కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ప్రధానంగా రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ
2014 తర్వాత విద్యార్థుల సంబంధించిన అంశాలపైన విద్యార్థుల విద్యార్థులకు సంబంధించిన ఎడ్యుకేషన్ ఎలా ఉంది ఆసస్ ఎట్లా ఉన్నాయి ఎందుకంటే తెలంగాణ ఉద్యమానికి ఊపిరి అందించినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ ఆ తర్వాత ఎట్లా జరిగింది ఇప్పటికే దానికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భం కూడా ఆ ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్ళని పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో ఎట్లా ఉంది దాని స్థితిగతులు ఏంటి వాళ్ళ ఉద్యోగ నోటిఫికేషన్ ఎట్లా ఉన్నది ఒక ఇంటరాక్షన్ సెషన్స్ విద్యార్థులు పెట్టుకోవడం జరిగింది ఇందులో ప్రధానంగా ఒక కీలక అంశం ఏంటంటే విద్యార్థులు ఎవరైనా పిలుచుకునే అవకాశం ఉంటుంది దానికి యూనివర్సిటీ అధికారులు పర్మిషన్ ఇస్తారు అది రాజకీయమైనటువంటి సమావేశాలకు యూనివర్సిటీ ఇవ్వదు కానీ విద్యార్థులు గనుక అంటే యూనివర్సిటీలో చదువుకునే విద్యార్థులు గనుక ఆహ్వానిస్తే ఎవరైనా వెళ్ళడానికి ఆస్కారం ఉంది కానీ బాల్క సుమన్ గాని టిఆర్ఎస్ సంబంధించినటువంటి విద్యార్థి సంఘాలు ఈ అంశాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పే ఈ ఉస్మాన్ యూనివర్సిటీకి రావాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు కానీ రాహుల్ గాంధీ ఎందుకు క్షమాపణ చెప్పాలి తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినందుక లేకపోతే తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత నిరుద్యోగులను ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వకుండా 8 సంవత్సరాల పాటు కాలయాపన చేసినటువంటి టిఆర్ఎస్ పార్టీ క్షమాపణ చెప్పాలి కానీ రాహుల్ గాంధీ ఎలా చెప్తారని కూడా కాంగ్రెస్ శ్రేణులు కాంగ్రెస్ సంబంధించిన ఎన్ఎస్యుఐ విద్యా సంఘాలు కూడా ప్రశ్నిస్తున్నాయి సో రాహుల్ గాంధీ రావడం ద్వారా ఒక విద్యార్థులకు ఒక మంచి ఉపయోగం జరుగుతుందని కూడా జగ్గారెడ్డి చెప్తున్నారు ఎందుకంటే విద్యార్థులు ఎందుకంటే దేశ భవిష్యత్తు నిర్ణయిస్తారు తెలంగాణ ఉద్యమం ప్రతిసారి తగ్గిపోయినప్పుడల్లా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు చాలా పోరాట పటిమతో ఉద్యమాన్ని వేడికిచ్చిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో వారి ద్వారానే తెలంగాణ వచ్చింది ఆ వారి పోరాటం ద్వారానే తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని కూడా వాదన బలంగా ఉన్న నేపథ్యంలో ఒకసారి 2014 తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీలో విద్యార్థులు కానీ లేకుంటే అక్కడ ఉన్న సమస్యలను తెలుసుకుని గాను ఇంటరాక్షన్ సెషన్గా భాగంగానే రాహుల్ గాంధీ ఉస్మాన్ యూనివర్సిటీకి వస్తున్నారు తప్ప దీనిలో రాజకీయమైన దురుద్దేశం లేదు ఇది రాజకీయ సభ కాదు ఇది పొలిటికల్ సభ కాదు కేవలం విద్యార్థులతోని రాహుల్ గాంధీ ఇంటరాక్షన్ సెషనే అందుకోసం అనుమతి ఇవ్వాలని కూడా జగ్గారెడ్డి ఉస్మాన్ యూనివర్సిటీ వీసీకి విజ్ఞప్తి చేయడం జరిగింది కానీ ఆయన దీన్ని తిరస్కరిస్తున్నట్టు కూడా చెప్పడం జరిగింది మరోవైపు బాల్క సుమను ఎట్టి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ వచ్చే ప్రసక్తి లేదు రానివ్వని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి ఉంది ధీటుగా ఈ రెండు సమాధానాలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఉస్మానియా సిటీ అన్నది హాట్ టాపిక్గా మారింది రేవంత్ అంటే రాహుల్ గాంధీ సంబంధించినటువంటి పర్యటన కాస్త వేడి వాతావరణం రాష్ట్రంలో నెలకొంది మరోవైపు రాహుల్ గాంధీ వరంగల్లో రైతు సంఘర్షణ సభకు విస్తృత స్థాయిలో జన సమీకరణ చేసే లక్ష్యంగా రేవంత్ రెడ్డి శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు తన బల నిరూపణగానే చెప్పవచ్చు కానీ ఇదే సేమ్ టైంలో నల్గొండ సంబంధించినటువంటి నాయకులు కూడా వర్గపోరు కూడా సిద్ధపడుతున్నట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి వారి యొక్క కార్యక్రమాలు కూడా మనకు తేటదల్ని చేస్తున్నాయి సన్నాహక సమావేశాలకు నల్గొండకు అంటే నల్గొండ జిల్లాకు రాని అవసరం లేదు ఎక్కడైతే బలహీనంగా ఉందో ఆ బలహీన జిల్లాలో వెళ్ళాలని కూడా కొమ్మటిరెడ్డి వెంకరెడ్డి అంటున్నారు కానీ బలహీనమైనటువంటి జిల్లాలు ఏవి అన్న దానిపైన చూసినట్టుగా మరి వీళ్ళు కూడా సైదిరెడ్డి చేతిలో ఓడిపోయినటువంటి పరిస్థితి ఉన్నది అక్కడ పద్మావతి ఓడిపోయిన పరిస్థితి ఉంది నాగర్ సాగర్లో జానరెడ్డి కూడా ఓడిపోయిన పరిస్థితి ఉన్నది అక్కడ బలహీనత ఉన్నటువంటి ప్రాంతాల్లో పోవడం వల్ల రేవంత్ రెడ్డి వెళ్ళడం వల్ల అక్కడ క్యాడర్కు చాలా స్టీమ్ అవుతారు వాళ్ళు మనో అంటే వాళ్ళు ధైర్యంగా ఉంటారు వాళ్ళు కూడా చాలా ఉత్సాహంగా ఉంటారు సభకు చాలా లక్షలాది మంది తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో సన్నాహక సమావేశాన్ని అడ్డుకోవడం సరికాదని కూడా వితిన్ ద పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీలోనే రేవంత్ రెడ్డి వర్గం కూడా అంటున్న పరిస్థితి ఏదైనప్పటికీ ఈ నెలలో 6వ తారీఖు 7వ తారీఖులో జరగబెట్టినటువంటి రాహుల్ గాంధీ పర్యటన అన్నది అటు రాజకీయంగా అదేవిధంగా విద్యార్థి పరంగా అదేవిధంగా రైతుల పరంగా ప్రాధాన్యత సంతరించుకుంది థ్యాంక్ యూ